తుఫాన్ దాటికి ఇటు ప్రకాశం జిల్లాలో రైతాంగం తీవ్రంగా ఇటు ఇబ్బంది పడింది. ప్రస్తుతం మనం ఇటు నాగుల ప్రమాణం ఇటు చదవడ ఈ గ్రామంలో ఈ గ్రామంలో సుమారుగా ఇక్కడ మిర్చి పంట మొత్తం కూడా నీళ్ళ పాలైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రైతులు మొత్తం కూడా ఈ మిర్చి పంటలోని ఈ నీళ్ళు మొత్తం కూడా బయటికి తోడుతున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మొత్తం కూడా మిర్చి పంటలు మొత్తం కూడా వాటర్ అంతా ఉంది. ఈ వాటర్ అంతా 2 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పంట మొత్తం కూడా అయితే వాడిపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అక్కడ రైతులు ఉన్నారు. ఒకసారి రైతులతో మాట సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్, ఏంటి మీరు? నిన్న జరిగిన తుఫానికి పడ్డ వానకి గాలికి ఎక్కువ బాగా దెబ్బతింది. తోటంతా కూడా ఒక పక్కకు పడిపోవటం, పడిపోయినందువల్ల వర్షాలు పడి ఈ కాయ మొత్తం ఉన్న కాసిన కూసిన కాయ కూడా మొత్తం నీళ్ళల్లో ఉండటం వల్ల ఈ కంపల్సరీగా మురిగిపోతాయి. ఆ కాయలు బూజు పట్టి ఇదే పనికి రాకుండా పోతాయి. తోట కూడా మొత్తం వాడిపోయింది. ఈ నీళ్లు పోయినట్లయితే కొంతమేర కొద్దిగా ఏదన్నా ఆ మెరకలో చేయని కొద్దిగా బాగుపడేది. ఆ నీళ్లు కూడా పోలేని పరిస్థితి మొత్తం ఇక్కడ ఈ చదలవాడ గ్రామంలో. ఇక్కడ ఈ చెరువు గండి కొట్టి వాళ్ళు పోలీసులు వాళ్ళు మొత్తం నీళ్లు ఇటు చేయనమ్మటగా పెట్టడం వల్ల అటు పోయే నీళ్లు కూడా మొత్తం చేలోకి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ ఇప్పుడు ఇయ్యాలకు కూడా ఇంతవరకు నిన్న జరిగిన వానకి ఇప్పుడు ఇయ్యాలకు వెళ్ళిపోవాల్సిన నీళ్ళు ఇంకా వెళ్ళిపోకుండా ఇక్కడే చేలోనే ఉండి మనకు ఈ మొక్కలకు మొక్కలు మొత్తం కూడా నీళ్ళల్లో ఉండటం వల్ల మిరప తోటకి నీళ్లు ఎక్కువైపోయి. అంటే మీరు ఇప్పటి వరకు మీరు ఎంత సాగు చేశారు? ఇప్పుడు ఇప్పటి వరకు ఈ పైరుకు మీరు ఎంత ఖర్చు చేశారు? ఎంత? మాది చేరవానుప్పలపాడు గ్రామం అండి. మేము ఇక్కడ ఇది కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాము. కౌలు వచ్చేసి 30,000 కట్టాము. 10 ఎకరానికి కౌలు కాక మళ్ళీ 100,000 రూపాయల దాకా మేము పెట్టుబడి పెట్టి నవర అయితేనేమి మొత్తం ఇప్పుడు ఈ తోటని ఇదేనే ఎక్క తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఈ 100,000 రూపాయలు 130,000 140,000 ఎకరానికి పెట్టుబడి అయిందండి మొత్తం. అయినా ఇప్పుడు ఈ పరిస్థితి గవర్నమెంట్ చూసి ఏదన్నా మాకు దయదలిస్తే మేము కొద్దిగా గట్టును పడతాం, లేకపోతే మేము ఇబ్బంది పడి ఏదన్నా సూసైడ్ దాకా పోయే అవకాశం ఉందండి. అంటే మేము ఇప్పుడు ఈ వయసుకి కట్టి ఏదన్నా మిరప చేసుకుందాం అని పెట్టుకోవడం ఈ మీ తుఫాను వల్ల ఇబ్బంది పడి చేలు మొత్తం ఇక్కడే కాదు మొత్తం మన మా ఏరియా మొత్తం మిరప తోటలు పొగ తోటలు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి. వ్యవసాయ శాఖ అధికారులు మీ దగ్గరకు వచ్చి ఈ ఇప్పుడు ఇక్కడ ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది కూడా ఒక అంచనా వేస్తున్నారు. మీ దగ్గరికి వచ్చారేంటి అధికారులు? దగ్గర ఇంకా రాలేదండి. ఒక పక్కకే ఇటు జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు రైతాంగం అయితే తీవ్రంగా ఇబ్బంది పడింది. మిరప ఇటు వరటి ఇటు అరటి ఈ మూడు తోటలు అయితే తీవ్రంగా అయితే ఇటు ఇబ్బంది పడ్డాయి. మొత్తం కూడా ఈ వర్షం దాటి కూడా ఈ తోటలు మొత్తం కూడా అయితే మొత్తం ఇటు వాళ్ళపైన పరిస్థితి కనపడింది. ప్రస్తుతం మరి కొంతమంది ఇటు రైతులు ఉన్నారు, రైతులతో మాట ప్రయత్నించుదాం. అన్న మీరు చెప్పండి, మీరు ఎంత సాగు చేశారు ఏంటి సరి? మాకు మేము ఒక అరగూరు మిరప తోట సాగు చేసుకున్నామండి. మాది శర్వానుప్పలపాడు చిదలవాడ గ్రామంలోకి వచ్చి కౌలు తీసుకొని వేస్తున్నాము. కౌలు వచ్చి దేవుడు మాడిన 30,000 లెక్కన పాటు పాడుకోవాల్సి వచ్చింది. పాటు పాడుకొని వేసి ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 3 నెలల 12 రోజులు 15 రోజులు అవుతుంది. కాయ కోతకొచ్చేటైన ఈ తుఫాను వచ్చి పంట నాశనం చేసింది. దానికి తోడు చిదలవాడ రాత్రి కలెక్టర్ గారు వచ్చారు, ఈఆర్ఓ వచ్చారు, ఎంఆర్ఓ గారు పోలీసులతో వచ్చి చిదలవాడ ఊరి మీద పడుతున్నాయి అని చెప్పి ఆ చెరువు కట్టనది తగ్గు తెగిపోతున్న ఊరు దెబ్బతింటున్న చెరువు నీళ్ళు మొత్తం మా చాల మీద పెట్టి మాకు ఎకరానికి నాకైతే ఎకరానికి 160,000 అయిందండి ఇప్పుడు ఖర్చు. నేను అసలు లేని వాడిని. ఒక అరగోరు 1 ఎకరం పొలం ఉన్నామని వేసుకోవటం వల్ల ఏదన్నా తేడా పడింది కాబట్టి రాత్రి ఎస్పీ కలెక్టర్ గారిని కూడా ఇదే మమ్మ మాకు ఏదో ఒకటి చేయమని అడిగితే కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు ఏమీ రెస్పాన్స్ లేదు. మాకు దయచేసి మీకు మేము ఇది కానీ వాళ్ళు కానీ ఏం చేయకపోతే ముందు డబ్బా దాకి సావాల్సింది తప్ప మా దగ్గర రూపాయి కూడా లేదు. నెక్స్ట్ పైరు ఇంకో పైరు మార్చుకోవడానికి కూడా అవకాశం కూడా టైం చాలదు. అది అన్న మీరు చెప్పండి, మీరు ఎంత సాగు చేశారు ఏంటి, మీరు ఎంత ఇబ్బంది ఇక్కడ మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారండి? మేము 2 ఎకరాలు సాగుబడి చేశానండి. దేవస్థానం భూమి పాట పాడుకున్నాం. 130,000 లెక్కన ఏంది మిర్చి వేసి 3 నెలలు దాటింది. ఇప్పటికి కాపుకి వచ్చింది. ఈ 2 రోజుల నుంచి వాతావరణం ఏంది తుఫాను వల్ల చేల నీళ్ళు బయటికి పోకుండా ఉంటానా. 2,20,000 పెట్టుబడి అయిపోయింది కౌలు కాక. కౌలుతో 2,70,000 80,000 దాకా అయింది, 3 లక్షల దాకా అయింది. 1 రూపాయి కూడా ఇప్పుడు వచ్చేది ఏమి లేదు. ఈ చిదలవాడ గ్రామస్తులు అందరు కలిసి కలెక్టర్కి పిటిషన్ పెట్టి మా ఊరు పోతుంది, చెరువు దిగిపోతుంది, తుఫాను హెచ్చరికలు పెట్టి మమ్మల్ని సర్వనాశనం చేశారు. నీళ్ళు ఈ మల్లారం కాలువ కథ పెట్టే అవకాశం కూడా లేదు. వాళ్ళు కావాలని తెగ్గొట్టి పెట్టారు మల్లారం కాలువకి. ఆ నీళ్ళు మొత్తం వచ్చి చేనిపైన పడి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏదైనా గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని ఏదైనా ఆదుకుంటే తప్పితే మా కాడ ఒక్క ఏమి లేదు. నేను అయితే 1 ఎకరం పొలం కూడా లేదు. నేనైతే వారి కౌలు తీసుకుని ఎక్సైజ్ అయితే చేస్తున్నా. నేను తేడా పడితే పురుగు ముందు డబ్బా తప్పితే నా కాడికి నేను తెచ్చింది ఉంది కాబట్టి అందుబాటు తాగి చచ్చిపోవటమే. పిల్లలకి పిల్లలకి చెప్పకుండా ఇది ఓవరాల్ అయితే ఇక్కడ రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇప్పుడు వీళ్ళు సాగు చేసిన ఈ మొత్తం కూడా ఈ భూమి మొత్తం కూడా అయితే కౌలు తీసుకుని ఇటు 100,000 కొద్ది కూడా ఇటు సాగు చేసి ఇప్పుడు ఇక్కడ ఈ సాగు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఇటు తమల్ని ఇటు
గవర్నమెంట్ ఇట ఆదుకోకపోతే తమకు సావేటు సరైన మనకొడితే రైతులైతే ఇక్కడ పాపోతున్నారు. ఇది ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. ఓటి స్టూడియో.